ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3648 కిలోమీటర్లు పూర్తి చేసిన సందర్భంలో ఈరోజు మన జిల్లా పార్టీ ఆఫీసులో గౌరవనీయులు మేయర్ సుజాతమ్మ గారు గౌరవ ఎంపీ గారు మాగుంట శ్రీనివాస రెడ్డి గారు అధ్యక్షులు కటారి శ్రీనివాసన్న గారు మిగిలిన శంకర్ మిగిలిన కార్పొరేటర్లు పార్టీ కార్యకర్తలు నాయకులు పాత్రికేయులకు మీడియాకు అందరికీ కూడా నమస్కారాలు మరి ఈ రోజు మన జగనన్న పాదయాత్ర పూర్తి చేసిన సందర్భంలో పార్టీ ఆఫీసులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి గార్లాండింగ్ చేసి కేక్ కట్ చేయడము మనమందరం కూడా పాల్గొనడం చాలా సంతోషదాయకం అందరికీ కూడా శుభాకాంక్షలు శుభాభివందనాలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా శుభాభివందనాలు శుభాకాంక్షలు ఈరోజు మనమందరం కూడా ఆయన చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి ఇంటికి మనిషికి కూడా తీసుకుపోయి ఈరోజు రాష్ట్రంలో గడప గడప కార్యక్రమంలో మన పార్టీ నాయకులందరూ కూడా పాల్గొని రేపు రాబోయే 24లో 175కు 175 శాసనసభ్యులు 25 ఎంపీ స్థానాలు గెలిపించి మరలా మన గౌరవ ముఖ్యమంత్రి గారు రెండవసారి ముఖ్యమంత్రి చేయుటకు మనమందరం కూడా అంకిత భావంతో ఉండాలని మరి మనమందరం కూడా ఆయన కష్టపడి సాధించిన ఈ యొక్క ఘన విజయాన్ని మరోసారి ప్రపంచవ్యాప్తంగా కూడా తెలియజేయాలని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తున్నాను జై జగన్ ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 సంవత్సరం జనవరి 9వ తారీఖున మహాసంకల్ప యాత్ర ముగింపు అనే రోజది వారు దాదాపు 3684 కిలోమీటర్లు వాళ్ళు పాదయాత్ర సాగించి 380 రోజులు పాదయాత్రది ఆ పాదయాత్ర చేస్తున్న సమయంలో ప్రజల నుంచి వారి కష్ట నష్టాలు కూడా తెలుసుకొని ఇవన్నీ కూడా 2019 సంవత్సరం ఎన్నికల్లో ఒక మేనిఫెస్టోగా రూపొందించి నవరత్నాల కార్యక్రమాన్ని ప్రజల ముందు ఉంచాలనే ఉద్దేశంతో వారు తలపెట్టిన కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా ఆశీర్వదించి దిగ్విజయం చేకూర్చి 2019 సంవత్సరంలో 151 సీట్లు అసెంబ్లీ సీట్లు 22 పార్లమెంట్ సీట్లు ఇవ్వటం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎక్కడా కూడా జరగని విషయాన్ని ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చెప్పిన మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలే కాకుండా కూడా ఇతర ఇంకా వాగ్దానాలు కూడా వారన్నీ కూడా పూర్తి చేసుకుంటూ రావటం అనేది మనం అందరూ అభినందించిన విషయం. అది 2024 సంవత్సరం రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మన పెద్దలు జంక వెంకటరెడ్డి గారు ప్రెసిడెంట్ గారు ప్రకాశం జిల్లాకి వారి ఆధ్వర్యంలోనూ మేయర్ గారు గంగాడు సుజాత గారు మన టౌన్ ప్రెసిడెంట్ గారు కటారి శంకర్ గారు ఇతర కార్పొరేటర్లు పార్టీ కార్యవర్గ సభ్యులు అందరూ కూడా అందరూ కష్టపడి కూడా మన గౌరవ శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అందరూ కష్టపడి 2024 సంవత్సరంలో మన మరలా రెండవసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక శాతమైన సీట్లతోనూ వారిని గెలిపించాలని ప్రతి ఒక్కరిని కూడా అభ్యర్థిస్తూ
ఈ ప్రజా మహా సంకల్ప యాత్రలో కొనసాగిన వారందరికీ కూడా వారు సాధించిన విజయాలన్నీ కూడా ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేక అభినందనలు కూడా తెలుపుతూ ఉన్నా. థాంక్యూ. అందరికీ నమస్కారం. మహా ప్రజా సంకల్ప యాత్ర పూర్తయ్యి 3,448 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర పూర్తయి నేటికి 4 ఏళ్ళు. ఈ సందర్భంగా మరి ప్రతి ఒక్క జిల్లాలోనూ అలాగే ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులోనూ అంగరంగ వైభవంగా మరి ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి పాదయాత్ర చేస్తూ ప్రతి ఒక్కరి యొక్క హృదయాన్ని టచ్ చేశారు కనుకనే మరి ప్రజలందరూ కూడా ఆయన మీద ఉన్న నమ్మకంతో మరి 151 సీట్లు ఇవ్వడం జరిగింది. అంతే జోష్తో మరి జగన్ గారు కూడా ముందుకు వెళ్తూ ప్రజల యొక్క పరిపాలన ప్రజారంజకంగా మరి పాలిస్తూ మరి రాష్ట్రాన్ని అభివృద్ధి పదవుల్లో ముందుకు తీసుకెళ్తూ మరి ఏదైతే మరి ప్రజల హృదయాల్లో ఉన్నారో అలాగనే మరి రాబోయే ఎలక్షన్స్ కూడా మరి ఇదే జోష్తోటి మనం ఇప్పుడైతే 151 సీట్లను గెలిపొందడం జరిగింది. నెక్స్ట్ ఎలక్షన్ నాటికి 175 సీట్లు గెలిచే విధంగా మరి వారి యొక్క ప్రతి ఒక్క పథకం ప్రతి కుటుంబానికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరు కూడా అందుతుంది కనుక మరి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు కనుక మరి ఇదే ప్రభుత్వం రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు కనుక మరి ఆ యొక్క జోష్తో మరి ముందుకు వెళ్ళి కార్యకర్తలు కానివ్వండి నాయకులు కానివ్వండి అందరూ కూడా మరి ముందుకు మన పార్టీని తీసుకెళ్తూ బలోపేతం చేస్తూ మరి 175 సీట్లను గెలిచే విధంగా మనం అందరము సహాయ సహకారాలు అందించాలని కోరుతూ మన జిల్లా